ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం డివైన్ ఇంటర్సెప్షన్, దేవుడు జోక్యం చేసుకునుట అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీ ఆత్మను కుమ్మరించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మంది జీవితాలు మారే విధంగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీరు బైబుల్ తీసినట్లయితే ఆది కాండము 12:8-10 చదువుతాను చూడండి. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము బేతేలుకును హాయికి మధ్య దేవునికి బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేస్తాడు. తరువాత ఇంకా దక్షిణ దిక్కుకు అతడు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ దేశంలో కరువు ఉండి ఐగుప్తులో నివసించడానికి వెళ్తాడు. ఐగుప్తులో నివసించడానికి వెళ్ళినప్పుడు శారాయిని బట్టి తన్ని చంపివేస్తారేమోనని భయం వేసి శారా తన సహోదరి అని చెప్పి అబ్రహాము అబద్ధం చెప్తాడు. శారా బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి ఐగుప్తు రాజు ఫరో శారాయిని వివాహం చేసుకోవాలని చెప్పి అబ్రహాముకు వెండి, బంగారము, పశువులు, దాసదాసీలను ఇచ్చి శారాయిని తీసుకువెళ్తారు. ఆ టైంలో ఏం జరిగిందంటే ఆది కాండము 12:17-19. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. ఇక్కడ దేవుడు అబ్రహాముని ఆదుకున్నాడు. దేవుడు తప్ప అబ్రహాముని రక్షించే పరిస్థితి అక్కడ లేదు. దేవుడు అబ్రహామును బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. ఫరో అప్పుడు సత్యము తెలుసుకొని శారాయిని అబ్రహాముకు అప్పచెప్పేస్తాడు. వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫరో ఇచ్చిన సమస్తాన్ని తీసుకుని బయటకు వచ్చేస్తారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఐగుప్తు లోకాన్ని సూచిస్తుంది. ఫరో ఇచ్చిన సమస్తాన్ని తీసుకుని వాళ్ళు వచ్చేసినప్పుడు దానితో పాటు అపవాది యొక్క ట్రాప్ వారి జీవితంలో పనిచేయటం మొదలైంది. అంటే అపవాది యొక్క ఉచ్చు. మీరు ఆది కాండము 13 చూసినట్లయితే అబ్రహాము మందకాపురులకు లోతు మందకాపురులకు మధ్య వివాదం వస్తుంది. ఆ వివాదం వచ్చినప్పుడు అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు తన్ని రక్షించాడు కాబట్టి లోతుతో ఏమంటాడు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడంవైపుకు వెళ్తాను, నువ్వు ఎడంవైపుకు వెళ్తే నేను కుడివైపుకు వెళ్తానని చెప్తాడు. లోతు తీసుకున్న నిర్ణయం చూడండి. ఆది కాండము 13:10-11. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఇక్కడ చూసినట్లయితే లోతు అపవాది ట్రాప్లో పడిపోయాడు. లోతు అపవాది ట్రాప్లో ఎలా పడిపోయాడు మీరు చూడండి. అబ్రహాముతో పాటు లోతు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అబ్రహాముతో పాటు లోతు కూడా అత్యధికంగా ఆశీర్వదించబడ్డారు. వాళ్ళకి విస్తారమైన పశువుల మందలు ఉన్నాయి. ఈ పశువుల మందలకి పచ్చిక ఉన్న చోట, నీరు ప్రాంతం ఉండే ప్రాంతం కావాలి.
లోతు ఏం చేస్తాడంటే సొదొమ గొమొర్ర ప్రాంతాన్ని ఎంచుకుంటాడు. అది పచ్చగా నీళ్లు కలిగి చాలా బాగుంటుంది. అది అపవాది ట్రాప్ అన్న విషయం లోతుకు తెలియదు. అక్కడ ఎంతో ఆస్తి గలవాడై పరివారంతో వెళ్ళిన లోతు సొదొమ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూడండి, కట్టుబట్టలతో వచ్చేస్తాడు. తన భార్య కూడా ఉప్పుస్తమంగా మారిపోతుంది. అపవాది ట్రాప్ నుంచి అబ్రహాము ఎందుకు తప్పించుకున్నాడంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఐగుప్తు దేశంలో దేవుడు తన పక్షమున చేసిన కార్యాన్ని అబ్రహాము గుర్తు తెచ్చుకున్నాడు. తన భార్య అయిన శారాయిని ఫరో తీసుకువెళ్ళినప్పుడు ఎవరు కాపాడతాడు? దేవుడే కాపాడాడు. అందుకని దేవుని మీద ఆధారపడి లోతుతో ఏమంటాడంటే, నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడంవైపుకి వెళ్తాను, నువ్వు ఎడంవైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తానని చెప్తాడు. అలా అబ్రహామును దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. దేవుడు అబ్రహాము విషయంలో జోక్యం చేసుకున్నాడు. ఇంకా చాలాసార్లు మీకు నేను బైబిల్లో చూపిస్తాను. తర్వాత ఏమవుతుందంటే, అంటే లోతు సొదొమ గొమొర్ర ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. కొంతమంది రాజులు వచ్చి సొదొమ గొమొర్ర ప్రాంతాలను జయించి అక్కడున్న వెండి బంగారం, అక్కడున్న మనుషులందరినీ కొల్ల పట్టుకుని తీసుకుపోతారు. ఈ తీసుకుపోయిన వారిలో లోతు కుటుంబం కూడా ఉంటుంది. అబ్రహాము దేవునికి ప్రార్థించి తన ఇంటిలో ఉన్న కొంతమంది పనివారిని తీసుకుని వెళ్ళి ఆ రాజుల్ని జయించి లోతుని, లోతు కుటుంబాన్ని, సమస్తాన్ని విడిపించుకుని తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చినప్పుడు మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం, అతడు కదొర్లో యోమేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజలోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. అబ్రహాము ఆ రాజులను జయించి తిరిగి వచ్చినప్పుడు అబ్రహాముతో డీల్ చేయటానికి, అబ్రహామును ఎదుర్కోవడానికి ఎవరు వస్తున్నారు? సొదొమ రాజు. ఐగుప్తు రాజు ఇచ్చినది తీసుకొస్తేనే ఇక్కడ అబ్రహాము లోతు జీవితాల్లో అపవాది ఉచ్చు పనిచేసింది. వాళ్ళిద్దరూ వేరైపోయారు. లోతు అపవాది ఉచ్చులో పడిపోయాడు. అబ్రహాము అయితే దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆయనకి ఉచ్చులో పడకుండా దేవుడు కాపాడాడు. ఇప్పుడు సొదొమ గొమొర్ర రాజుతో డీల్ చేస్తే ఇంక అబ్రహాం పని అయిపోతుంది. సొదొమ గొమొర్ర రాజు అబ్రహాముని కలవటానికి వస్తున్నాడు. ఆ కలవటానికి వచ్చే టైంలో సొదొమ రాజు రాకముందు దేవుడు అబ్రహాము జీవితంలో జోక్యం చేసుకుంటాడు. మీరు ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చూసినట్లయితే నేను చదువుతాను చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ సడన్గా దేవుడు అబ్రహాము జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఎవరు వస్తారు? షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చి అబ్రహామును కలుస్తారు. ఇంతకీ షాలేము రాజైన మెల్కీసెదకు ఎవరు? అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అతడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించి రొట్టెను ద్రాక్షరసాన్ని అబ్రహాముకి ఇచ్చినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, తనకు కలిగిన సమస్తములో 10వ వంతు ఆ యాజకునికి ఇవ్వటం జరిగింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? తరువాత సొదొమ రాజు వస్తాడు మెల్కీసెదెకు తరువాత. మీకు అది కూడా చదివి వినిపిస్తాను. ఆదికాండము 14వ అధ్యాయము 21-23 వచనాలు, సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తున్నానని నీవు చెప్పకుండాట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నానని, ఆకాశమునకును భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇక్కడ చూడండి, ఐగుప్తు వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు ఇచ్చిన సమస్తాన్ని తీసుకొచ్చేస్తాడు. దాంతోపాటు అపవాది ఉచ్చు పనిచేయటం ప్రారంభమైంది. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేస్తాడంటే,
నువ్వు నన్ను ఆశీర్వదించానన్న పేరు వద్దు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నీ దగ్గర నుంచి నూలు పోగు కూడా నాకు అవసరం లేదని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే, అంతకుముందే మెల్కీసెదకు ఆయన్ని కలుస్తారు, ఆయనకి రొట్టె ద్రాక్షరసం ఇవ్వటం జరిగింది, ఆయన సర్వోన్నతుడకు దేవుని యాజకుడు, అబ్రహామును ఆశీర్వదిస్తాడు, అబ్రహాము తన వద్ద ఉన్న సమస్తములో పదియో వంతు ఆ యాజకునికి ఇవ్వటం జరిగింది. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు అబ్రహాము మనోనేత్రాలు తెరవబడినాయి, వాస్తవం ఏంటో తెలుసుకున్నాడు, తన దగ్గర ఉన్న సమస్తములో పదియో వంతు ఇచ్చాడు. పదియో వంతు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు అబ్రహాముకున్న సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు. అక్కడున్న దోషము, అపవాది ఉచ్చు సమస్తము పోతాయి. అవి పోయిన తర్వాత సొదోమరాజు డీల్ చేయడానికి వస్తాడు. సొదోమరాజు చాలా భయంకరమైన స్టేజ్లో ఉన్నాడు. మీరు సొదోమ గుమ్మర ప్రాంతాలను చూసినట్లయితే భయంకరమైన పాపము, అంటే ఇప్పుడు కూడా అంత భయంకరమైన పాపం ఉంటుందా లేదన్న పరిస్థితుల్లో ఆ రాజ్యం ఉండేది. అటువంటి వ్యక్తితో డీల్ చేస్తే అబ్రహాం పని అయిపోయినట్టే. మీకు బైబిల్లో ఉదాహరణ చాలా స్పష్టంగా రాయబడింది. లోతు ఎంతో ఆశీర్వదించబడి దేవుణ్ణి కలిగి ఆస్తితో పరివారముతో సొదోమ ప్రాంతానికి వెళ్తాడు. సొదోమ ప్రాంతానికి అంత ఆశీర్వదించబడి వెళ్ళిన లోతు అపవాది ఉచ్చులో పడుతున్నాడన్న విషయం ఆయనకు తెలియదు. చివరికి కట్టుబట్టలతో తిరిగి వచ్చేస్తాడు. తన భార్య కూడా ఉప్పు స్తంభమైపోయింది. అబ్రహామును అపవాది ఉచ్చులో పడకుండా దేవుడు జోక్యం చేసుకుని మరీ కాపాడాడు. దేవుడు మధ్యలో వచ్చి జోక్యం చేసుకుని అబ్రహామును కాపాడాడు. అబ్రహామును కాపాడటానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే, లోతు మంద కాపరులకు తన మంద కాపరులకు గొడవ వచ్చినప్పుడు అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. లోతు పచ్చిక గల ప్రాంతము, నీళ్లు ఉన్న ప్రాంతం చూసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి పశువులు, అనేకమైన విస్తారమైన పశువుల మందలు ఉన్నాయి. వాళ్ళకి నీళ్లు కావాలి, పచ్చిక ప్రాంతం కావాలి. కానీ అబ్రహాము బయట పరిస్థితుల్ని నమ్మకుండా దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము ఐగుప్తులది చూశాడు. తనకి ఏ ఆధారం లేనప్పుడు దేవుడు వచ్చి తన భార్యను రక్షించడం చూశాడు. ఇది చూసి అబ్రహాము దేవుణ్ణి నమ్మినందుకు దేవుడు అబ్రహాము అపవాది ఉచ్చులో పడకుండా కాపాడాడు. లోతేమో లోకం వైపు చూశాడు. పచ్చగా ఉన్న లోకాన్ని చూసి ఆయనకి తెలియదు అపవాది ట్రాప్ అని. అలా వెళ్ళిపోయి ఆ ఉచ్చులో పడిపోయాడు. ఈ విషయం నేను వివరంగా మీకు చెప్తాను. చూడండి, మా తల్లిదండ్రులు దేవునికి చాలా గొప్ప పరిచర్య చేశారు. మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్ అయిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో ధనం రావటం జరిగింది. అప్పుడు దైవ సేవకులు ఏం చెప్పారంటే, ఆ ధనాన్ని నా దగ్గరకు తీసుకొస్తే నేను ప్రార్థన చేసి ఇస్తాను, అప్పుడు తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు ఎందుకో మా తల్లిదండ్రులు ఆ ధనాన్ని దైవజను దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేపించలేదు. తర్వాత ఏమైందంటే, ఆ ధనంతో పాటు అపవాది ఉచ్చు మా కుటుంబంలో ప్రవేశించింది. అనేకమైన సమస్యలు, బలహీనతలు, ఇబ్బందులు. మా తల్లిదండ్రులు ఎంతో గొప్ప సేవ చేశారు, కానీ కుటుంబం అంతా చిందరవందర అయిపోయి బలహీన పరిస్థితుల్లో మేము ఇంకా పెద్దవాళ్ళం అవ్వకముందే మా తల్లిదండ్రులు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నాను. లోకంలో ఉన్న ధనంతో పాటు అపవాది ఉచ్చు వస్తుంది. అపవాది ఉచ్చు నుంచి విడుదల పొందాలంటే మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు మన దగ్గర ఉన్న సమస్తాన్ని ఆ అపవాది ఉచ్చు నుంచి విడిపించేస్తాడు. దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, అబ్రహాముకి ముందు సువార్త ప్రకటించబడింది. అబ్రహాముకు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టును ద్రాక్షరసాన్ని ఇస్తారు, ఆయన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాం ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్న అంతట్లో పదియో వంతు ఆ యాజకునికి ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు అపవాది యొక్క దోషాలు, ఆ ఉచ్చు మొత్తం పోతాయి. దేవుని ఆశీర్వాదం అబ్రహాము జీవితంలోకి వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ లోకంలో ఉన్న ధనము, ఈ లోకంలో ఉన్న కొన్ని వాటితో పాటు అపవాది ఉచ్చు, అపవాది ట్రాప్ వస్తూ ఉంటుంది. అపవాది ట్రాప్ నుంచి విడుదల పొందాలంటే
మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించుతాం. అలా దేవుని పనికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, దేవుని సన్నిధిలో యాజకుడు ప్రార్థన చేసినప్పుడు, ఆశీర్వదించినప్పుడు అపవాది యొక్క ట్రాపు, అపవాది యొక్క ఉచ్చు పోయి దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో పనిచేస్తుంది. ఇప్పుడు మీకు చెప్పిన వాక్యంలో మెల్కీ సెదకు, షాలేము రాజైన మెల్కీ సెదకు గురించి మనం తెలుసుకున్నాం. ఈ మెల్కీ సెదకు అబ్రహాముని మొట్టమొదట కలవటం జరిగింది. దీని గురించి దేవుడు దావీదుకు కూడా బయలుపరిచాడు. మీరు కీర్తనలు 110:4 చూసినట్లయితే, మెల్కీ సెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడికవై యుందు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. పాత నిబంధనలో మెల్కీ సెదకు అబ్రహాముని కలవటం జరిగింది. దానికి గురించిన ప్రత్యక్షత ఒక్క దావీదుకు మాత్రమే ఉంది. దావీదు గురించి మనం ఒక్క నిమిషం ధ్యానించినట్లయితే, తనకి ఆహారము అవసరమైనప్పుడు సముఖపు బల్ల మీద ఉన్న రొట్టెను తీసుకుంటారు. ఆ రొట్టెలు యాజకులు మాత్రమే తీసుకోవాలి, లేవీ క్రమంలో యాజకత్వం చేస్తున్న వారు మాత్రమే తీసుకోవాలి. దావీదు యూదా గోత్రానికి చెందినవాడు, ఆ రొట్టెలు తీసుకోకూడదు. అవి తీసుకున్నా దావీదుకి ఏమవదు? ఎందుకు అవలేదో తెలుసా? దావీదు రాజు మాత్రమే కాదు, యాజకుడు. దావీదు యాజకుడు ఎలా అయ్యాడు? ఆయన యూదా గోత్రానికి చెందిన వ్యక్తి యాజకుడు ఎలా అయ్యాడంటే, ఆయన అహరోను క్రమంలో, లేవీ క్రమంలో యాజకుడు కాదు, ఆయన మెల్కీ సెదకు క్రమంలో యాజకుడు. దావీదు దేవుని మందసాన్ని తీసుకొచ్చినప్పుడు, అక్కడ చూడండి, దేవుని మందసాన్ని తీసుకొచ్చి 24 గంటలు దేవుణ్ణి స్తుతించడానికి ఏర్పాటు చేస్తాడు. ఆ మందసంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం లేదు. దేవుని మందసాన్ని చూసినప్పుడు ఎటువంటి అపాయము వచ్చేది కాదు. ప్రజలు సంతోషంగా దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి గణపరిచేవాళ్ళు. అంతకుముందు దేవుని మందసం ఎలా ఉండేది? చాలా భయం భయంగా, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు తన తరపున, తన కుటుంబం తరపున పాప పరిహారార్థ బలి అర్పించి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాళ్ళు. కానీ దావీదు మందసంలో దేవుణ్ణి 24 గంటలు సంతోషంగా స్తుతించేవాళ్ళు. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం అని అక్కడ లేదు. ఎందుకు అలా జరిగింది? దావీదు రాజు మాత్రమే కాదు, ఆయన యాజకుడు. ఆయన లేవీ క్రమంలో యాజకుడు కాదు, మెల్కీ సెదకు క్రమంలో యాజకుడు. మీరు నూతన నిబంధన తీసినట్లయితే ఈ విషయం గురించి అపోస్తలైన పౌలు చాలా స్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయటం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:1-3 నేను చదువుతాను, చూడండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీ సెదకు నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఇది అబ్రహామును కలుసుకున్న మెల్కీ సెదకు గురించి రాయబడింది. ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడినయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇంతకీ షాలేము రాజైన మెల్కీ సెదకు ఎవరు? అబ్రహామును కలుసుకున్న ఆ మెల్కీ సెదకు ఎవరో నూతన నిబంధన గ్రంథంలో అపోస్తలైన పౌలు చాలా స్పష్టంగా రాయటం జరిగింది. ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడంట. ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను, జీవనమునకు అంతమైనను లేనివాడు. అసలు ఆది అంతము లేనిది దేవుడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము ఆపదలో ఇరుక్కునే సమయంలో ఎవరు వెళ్ళి కలిశారు? యేసు ప్రభునే వెళ్ళి కలిశారు. జీవనమునకు ఆది అంతము లేనిది దేవుడే. ఆయనే అబ్రహాముని కలవటం జరిగింది. అబ్రహాముకు ఆయన రొట్టె ద్రాక్షరసం ఇవ్వటం జరిగింది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, యేసు ప్రభు ఇంకా సిలువలో మరణించలేదు, రొట్టె ద్రాక్షరసం అబ్రహాముకి ఎలా ఇస్తారని. మీకు బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా?
జగత్తుకు పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల. అది యేసు ప్రభు గురించి రాయబడింది. ఆయన మొట్టమొదట రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుని అబ్రహామును కలవటం జరిగింది. చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది, మొట్టమొదట సువార్త అబ్రహాముకు ప్రకటించబడింది. నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని చెప్పి ఆయనకి సువార్త ప్రకటించబడింది. అబ్రహామును దేవుని పేరట ఆశీర్వదించడం జరిగింది. అబ్రహాము తన వద్ద ఉన్న అన్నిటిలో 10వ వంతు ఆ యాజకునికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ జోక్యం చేసుకున్నది ఎవరంటే యేసు ప్రభు, దేవుడే వచ్చి జోక్యం చేసుకున్నాడు. మీరు ఇంకా మీకు చూపిస్తాను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. యేసు ప్రభు నిరంతరము ఉన్నాడు కాబట్టి ఆయన మార్పు లేని యాజకత్వము గలవాడాయను. మీరు పాత నిబంధనలో లేవి క్రమం చూసినట్లయితే ఒక యాజకుడు చనిపోయిన తర్వాత ఇంకొక యాజకుని నియమించేవాళ్ళు. ఇక్కడ యేసు ప్రభు అలా కాదు, ఆయన నిరంతరము మార్పు లేని యాజకుడు ఉన్నాడు కాబట్టి ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన ఒక్కడే శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మార్పు లేని యాజకత్వం కలిగి ఉండి మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేయుచు మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఇది యేసు ప్రభు గురించి రాయబడింది. తర్వాత చూసినట్లయితే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. మీరు చూడండి, పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళబోయే ముందు ప్రధాన యాజకుడు తన గురించి తన కుటుంబం గురించి పాప పరిహారార్థములు అర్పించేవాళ్ళు. కానీ ఇక్కడ యేసు ప్రభు పవిత్రుడు నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. మీరు ఇంతకుముందు నేను చదివిన వాక్యం ఒకసారి చదువుతాను చూడండి. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి శాలేము రాజు అని అర్థము. యేసు ప్రభు మొదట నీతికి రాజు, హిస్ ద కింగ్ ఆఫ్ రైచస్నెస్. ఆయన నీతికి రాజైనప్పుడు మనకేమిస్తాడు? ఆయన తన నీతిని మనకిచ్చాడు. సిలువలో ఏం జరిగిందో తెలుసా? మన పాపములు మన దోషాలు మన శిక్షను తన మీద వేసుకుని ఆయన పవిత్రుడు నిర్దోషి అయి ఉండి మన పాపాలు మన దోషాలు తన మీద వేసుకుని మనకు కావలసిన శిక్షను ఆయన భరించి మరణించి తిరిగి లేచాడు. ఆయన ఏం చేశాడంటే మన పాపాలు మన దోషాలు తన మీద వేసుకుని ఆయన నీతిని మనకిచ్చాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాము. వీఆర్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాము. ఇది ఎలా జరిగింది? మన పాపాలు మన దోషాలు దేవుడు తన మీద వేసుకుని ఆయన నీతిని మనకిచ్చాడు. ఎందుకంటే ఆయన నీతికి రాజు. రెండవది సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి శాలేము రాజని అర్థము. ఆయన సమాధానానికి రాజు, ఆయన మనకి సమాధానం ఇస్తాడు. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. మన ప్రధాన యాజకుడు ఆయన నీతికి రాజు, సమాధానపు రాజు, కింగ్ ఆఫ్ పీస్. మనం దేని విషయంలో చింతపడాల్సిన అవసరం లేదు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియచేయాలి. అప్పుడేమవుతుందంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుంది. సూపర్ న్యాచురల్ పీస్. ఈ లోకంలో నెమ్మది లేదు.
బైబిల్లో రాయబడింది, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, వారికి నెమ్మది లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. కానీ మనం మన చింత యావత్తు దేవుని మీద వేసినట్లయితే, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు సూపర్ న్యాచురల్ పీస్, నెమ్మది, రెస్ట్, విశ్రాంతి ఇస్తాడు దేవుడు మనకి. అది దేవుడిచ్చేది. ఇంకా ఒక విషయం మీకు చెప్తాను చూడండి, 1 పేతురు 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. మీరు యేసు ప్రభువుని చూడండి, ఆయన రాజులకు రాజు, సిలువ మీద రాయబడి ఉంటుంది యూదులకు రాజు, ఆయన మొదట రాజు, తర్వాత ఆయన యాజకుడు. దావీదుకు దేవుడి విషయం బయలుపరిచాడు, దావీదు రాజు, ఆయన యాజకుడు. ఇప్పుడు దేవుడు ఆయన సిలువలో చేసిన కార్యం ద్వారా మనల్ని ఏం చేశాడంటే, రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం దేవునికి యాజకులం. మనం ఎలా యాజకులు అవుతాం? లేవి గోత్రము తరపున కాదు, మెల్కీసెదకు క్రమమున మనం యాజకులం. మనం యాజకత్వం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ లోకంలో అపవాది ఉచ్చు నుంచి తప్పించుకోవాలంటే, ఈ లోకంలో వచ్చే ధనంతో పాటు, ఈ లోకంలో వచ్చే అన్నిటితో పాటు అపవాది ఉచ్చు వస్తూ ఉంటుంది. లోతు అపవాది ఉచ్చులో పడిపోయాడు, సమస్తం కోల్పోయాడు. అబ్రహాము అపవాది ఉచ్చులో పడకుండా దేవుడే జోక్యం చేసుకున్నాడు. అది ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే, మెల్కీసెదకు అబ్రహామును ఆశీర్వదించాడు, రొట్టె ద్రాక్షరసం ఇవ్వడం జరిగింది, అబ్రహాము తన వద్ద ఉన్న సమస్తంలో 10వ వంతు ఇచ్చాడు. అలా అబ్రహాముకున్న సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో ఉన్న అపవాది ఉచ్చుల్ని తొలగించి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మీరు ఈ పనికి ఆర్థికంగా సహకరించండి. దేవుని పనికి ఆర్థికంగా సహకరించినట్లయితే దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో ఉంటుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజునైనా గొప్ప మర్మాలు మేము తెలుసుకున్నాం. దేవుడు నాయన, మీరు ఎలా జోక్యం చేసుకుంటారు, అపవాది వచ్చి నుంచి ఎలా విడిపిస్తారు, అబ్రహాము జీవితంలో ఎలా జరిగిందో మేము తెలుసుకున్నాం. ఈ లోకంలో శాపం ఉంది, ఈ లోకంలో అపవాది ఉచ్చు పనిచేస్తుంది, అది పోవాలంటే దేవ బైబిల్లో ఉన్న అనేకమైన మర్మాలు తెలుసుకోవాలి. నాయన, మిమ్మల్ని ఆరాధించాలి, మీ మార్గంలో నడుచుకోవాలి. మీ పనికి ఆర్థికంగా సహకరించినప్పుడు దేవాస్తోత్రం నాయన, మీ ఆశీర్వాదం వస్తుంది, అపవాది ఉచ్చు పోతుంది. అలా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడి ఫలించే జీవితాలు జీవించలాగున వారి ఆత్మీయతలు తెరవచేయండి. వారి జీవితాల్లో ఉన్న అపవాది ఉచ్చులను తొలగించండి. మీ ఆశీర్వాదము దీవెన దయచేయమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.